ఏటా చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ రోజున పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దీంతో పాల్గొన్నారు. ఆయనకి నివాళులర్పిస్తా కోసం ఓటు గుర్తుపెట్టుకోవాలి. రంగా గారు ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, అందరి వాడు, పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి. ఈ రోజున ఓటు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆయన రౌడీజానికి ఎదురు నిలిచి పోరాడిన వ్యక్తి రంగా గారు, రౌడీజానికి ఎదురు నిలిచి పోరాడిన వ్యక్తి రంగా గారు. అదేవిధంగా రంగా గారు సాక్షిగా నేను మాటిస్తున్నా, గుడివాడలో రౌడీజాన్ని అంతం చేస్తానని చెప్పి మాటిస్తున్నా. మీ అందరూ దానికి సిద్ధపడండి. ఈ రోజున దుర్మార్గంగా కొడాలి నాని అనుచరులు గడ్డం గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్డు పెట్టుకుని ఈ రోజున అగాత్యాలు జరగడం జరుగుతుంది. నేను ఒకటే హెచ్చరిస్తున్నా నా కొడుకులకి, మీకన్నా ఎక్కువ చేయగలం గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మమ్మల్ని రెచ్చగొట్టు బాగండి. మేము సహనంతో పనిచేస్తున్నాం, దాన్ని మీరు తప్పుదారు పట్టించుకోండి మమ్మల్ని. నేను ఒకటే హెచ్చరిస్తున్నా కొడాలి నానికి, ఎస్ నేను వాళ్ళని అన్నిటికీ సిద్ధమై ప్రిపేర్ అవుతాను. నా కొడక వాళ్ళని ఈ మనుషులతో నా మీద చంపిస్తా ప్రయత్నం చేశావు, నీ ఎవరంటే నేను చేర్చుకుంటాను. నేను పూర్వం ఎట్లా ఉన్నా స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి, నిన్ను గుడివాడలో తరి తరి కొట్టే విధంగా వాళ్ళని నేను ఏర్పాటు చేస్తానని చెప్పి నేను మాటిస్తున్నా. వాళ్ళ రౌడీజానికి ఎదురు నిలిచి పోరాడిన వ్యక్తి ఎవరు? రంగా గారు. అటువంటి వ్యక్తికి ఈ రోజున ఘనంగా నివాళులు అర్పిస్తానికి మేమంతా వచ్చాం. మా పని మేము చేసుకుంటాం. మళ్ళీ ఇంకొకసారి నీ రౌడీ గడ్డం గ్యాంగులు కానీ ఎవడన్నా సరే మా పార్టీ కార్యకర్త జోలికి వచ్చిన నా కొడకాల నారికలు పోసేస్తా. నా కొడకలారా పోలీసు వ్యవస్థ చచ్చిపోయింది. నేను ఎస్పీ ద్వారా ఎస్పీ కూడా చర్చిస్తున్నాను. దీని ద్వారా పోలీసు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ఊడిగేం చేస్తున్నారు, పాలేరులాగా పనిచేస్తున్నారు. నిన్న పోలీసు వ్యవస్థ ఏం చేసిందండి? నేను ముందే హెచ్చరించాడు ఎస్పీకి, ఈ నా కొడుకులు ఫోన్లు చేసి సంపేస్తాం పెరుగుతున్నారు అని. ఏం చేశాడు పోలీసు? ఏం చేశాడండి? వాళ్ళ చట్టం మా చేతితో తీసుకొచ్చి స్థాయి తీసుకొచ్చాడు. మేము ఎదుర్కొంటాం. మా కార్యకర్తలకు ఏది జరిగినా సరే, నాకు కానీ మా కార్యకర్త కానీ, మేము ఎదురు నిలబడతాను, రోడ్డు ఎక్కుతాము. దేనికన్నా సిద్ధమే మేము కాపాడుకుంటాకి. పెట్రోల్ బాంబు వేసిన గడ్డం గ్యాంగ్ మనుషులు.